మందేశ్వరుడు అన్నాం కదా, మందేశ్వరుడు అంటే మందపల్లి అని ఉంది మన దగ్గర ఆంధ్రాలో. మందపల్లిలో శనీశ్వర ఆలయం ఉందన్నమాట, శనీశ్వర ఆలయం ఉంది అక్కడ. అయితే శని సింగనాపూర్ అందరికీ తెలుసు, ఇక్కడ షిరిడి అవతల ఉందన్నమాట. మనం మేము కూడా ఒకసారి వెళ్ళొచ్చాం షిరిడి అవతల, అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకోవచ్చు అనమాట. సరే అంత దూరం వెళ్ళలేని వాళ్ళు మందేశ్వర స్వామి అని ఆంధ్రాలో కొలువై ఉన్నారన్నమాట ఆయన, మందపల్లి అనే చోట. అది కాకపోతే ఇంకా దగ్గరికి అంటే మనకు వర్గల్, వర్గల్ దగ్గర శనీశ్వర ఆలయం ఉంది, సరస్వతీదేవి టెంపుల్ పక్కనే ఉందన్నమాట, అందులోనే ఉంది కాంప్లెక్స్ లో శనీశ్వరుడి ఆలయం. అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకోవచ్చు అనమాట. మనకు ఏదైనా కానీ కొన్ని బాధలు కష్టాలు వచ్చినప్పుడు మనం శనీశ్వరుని తప్పకుండా ధ్యానించాలన్నమాట. ఆయన శ్లోకం కూడా మనకు తెలుసు, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అంటారన్నమాట. ఈ శ్లోకాన్ని రోజు చదువుకుంటే మంచిది, శనివారం శనివారం అన్నా చదువుకోవాలి. అలాగే ఓం నమో వెంకటేశాయ శ్రియ కాంతాయ కళ్యాణ నిధయే 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 దినం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రియ కాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శనికి సంబంధించింది ఈ చిటికన వేలు, అందుకే అంటారన్నమాట గోరుని కూడా కొంచెం చిటికన వేలు గోరుని కొద్దిగా పెంచాలి అంటారు. మిగతా గోళ్ళు అన్నీ కూడా తీసేసుకున్నా కూడా శనేశ్వరుని యొక్క గోరు కొద్దిగా పెరిగినట్టు ఉండాలి అంటారన్నమాట. ఏదో ఇవన్నీ కూడా మన పెద్దలు చెప్తేనే మనకు తెలిసింది, లేకపోతే ఎట్టా తెలుస్తుందండి కదా.